నా కుమారుడు జోయల్ 10th క్లాస్ చదువుతున్నాడు. తను కూడా దేవునికి సేవలో బలంగా వాడబడుతున్నాడు. నా భార్యను గురించి కూడా తప్పుగా క్యారెక్టర్ల గురించి అబద్ధంగా మాట్లాడుతుంటే గుండె పగిలిపోయి ఈ మాత్రం మీకు తెలియజేస్తాను. ఇది కూడా ఎందుకోసం తెలుసా? ఇప్పుడు కూడా నేనేమన్నాను, జస్ట్ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మాకు దేవుడు ఒకే ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో మేము దేవుని కొరకు ముందుకు దూసుకుపోవాలని మేము అనుకుంటున్నాం. అంతకుమించి ఇంకొకటి లేదు. సో కనుక మా కోసం, మా కుటుంబం గురించి ప్రార్థించాను. ఎందుకు ఈ మాటలు అన్నాను తెలుసా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏ వ్యక్తి ఏ వ్యక్తి యొక్క అభివృద్ధిని ఆపలేడు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మేము ఒకటే ఏడుస్తాం, ఇంట్లో 2-3 రోజులు ఏడుస్తాం. మనం అలా వీడియోలు చేయలేం కదా, మనది ఆ టైప్ కాదు కదా. సో అందుకోసమని చెప్పి మనం దానికి కౌంటర్ ఇవ్వాలనుకుంటే అన్ని ఆధారాలతో మన దగ్గర ఉన్నాయి. కానీ మనది ఆ పని కాదండి. మన పని ఒకటే, దేవుణ్ణి నామాన్ని మహిమపరచడం.